హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెల్ ఐకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ వంగలపూడి కూడా ఆయన్ని ఫాలో ఫాలో అంటారా వంగలపూడి అనిత టీడీపీ తెలుగు మహిళా అధ్యక్షురాలిగా ఉన్న ఆమె రెండు వేల పద్నాలుగులో అనవియంగా రాజకీయాల్లోకి వచ్చిన మాజీ టీచర్ చంద్రబాబు ఆశీస్సులతో ఎస్సీ నియోజకవర్గమైన పాయకరవు నుంచి గెలిచి మంత్రి పదవిని అందుకునేందుకు ప్రయత్నాలు చేశారు అయితే సమీకరణల నేపథ్యంలో ఆమెకు అవకాశం దక్కలేదు ఇదిలా ఉంటే ఆమె ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో విశాఖలోనో హైదరాబాదులోనో మకాం వేసుకున్నారే తప్ప నియోజకవర్గాన్ని పట్టించుకోలేదనే అపవాదు ఉంది ఈ క్రమంలోనే నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది దీంతో టికెట్ ఇవ్వవద్దని గత ఎన్నికల్లో తమ్ముళ్లు రగడ సృష్టించారు గత ఎన్నికలకు ముందు నియోజకవర్గ తమ్ముళ్లు ఏకంగా అనితకు సీటిస్తే చిత్తుగా ఓడిస్తామని చెప్పడంతో చంద్రబాబు సైతం వారికి తలొగ్గక తప్పని పరిస్థితి ఈ క్రమంలోనే చంద్రబాబు గత ఏడాది ఎన్నికల్లో ఆమెకు పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో టికెట్ ఇచ్చారు పార్టీ కోసం ఆమె వాయిస్ బలంగా ఉండాలని భావించిన చంద్రబాబు వంగలపూడి అనితను గెలిపించాలని కొవ్వూరులో పోటీ చేయించారు అయితే ఆమె ఓడిపోయారు తర్వాత పార్టీలో పట్టుబట్టి తిరిగి పాయకరావుపేట పార్టీ పగ్గాలు అందిపుచ్చుకున్నారు ఇక ఆ తర్వాత కూడా చంద్రబాబు ఆమెకు ప్రాధాన్యం ఇస్తూ తెలుగు మహిళా అధ్యక్ష పగ్గాలు అందించారు ఇంతవరకు బాగానే ఉన్న వంగలపూడి అనితను నమ్మలేమని వంగలపూడి వారి రాజకీయం వంకరని ఎటైనా తిరుగుతుందన్న గొసగొసలు ఇప్పుడు విశాఖ టీడీపీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి దీనికి కారణం ఆమె రాజకీయంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గ్రూపుగా ముద్రపడడమే ఆయన కనుసనల్లోనే వంగలపూడి అనిత రాజకీయం చేస్తారని పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా పేరుంది పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు ఆమె గంట చెప్పినట్లే పాయికరావు పాటు విశాఖ జిల్లాలోనూ రాజకీయం చేస్తారనే టాక్ ఉంది ఇక పార్టీ ఎన్నికల్లో ఓడిపోయాక గంట పక్క చూపులు చూస్తున్నా పార్టీని పట్టించుకోకపోయినా కూడా వంగలపూడి అనిత ఇప్పటికీ గంట గ్రూప్లోనే ఉన్నారని అంటున్నారు ఇక గంట రేపో మాపో పార్టీ మారి అధికార పార్టీలోకి వస్తే ఆయన వెంట టీంను తెచ్చుకుంటే ఆ గ్రూప్లో ఖచ్చితంగా వంగలపూడి అనిత కూడా ఉంటారని టిడిపి వాళ్లే చెబుతున్నారు పైగా టిడిపిలో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుతో ఆమె ముందు నుంచి అంటి ముట్టనట్లే వ్యవహరిస్తున్నారని అంటున్నారు ఈ క్రమంలోనే వంగలపూడి అనితను నమ్మని అయ్యన్న పాత్రుడు పాయకరావుపేటలో కొందరు విశ్రాంత ఉద్యోగులను ప్రోత్సహిస్తున్నారని టాక్ కొద్ది రోజుల క్రితం ఏపీ వ్యాప్తంగా వివాదాస్పదమైన ఓ డాక్టర్ ను వచ్చే ఎన్నికల్లో పాయకరావు నుంచి పోటీ చేసేలా ఆయన్నే ప్రోత్సహించారన్న ప్రచారం కూడా ఉంది ఇక ఇప్పుడు వంగలపూడి అనితకు పాయకరావుపేట పగ్గాలు ఇచ్చిన ఆమె విశాఖలోనే ఉంటున్నారు కేవలం సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారే తప్ప ప్రత్యక్షంగా పార్టీకి ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదు పైగా పాయకరావుపేటలో ఉండడం లేదు సరికదా నియోజకవర్గానికి చుట్టపు చూపుగా వచ్చిపోతున్నారు ఇక వంగలపూడి అనిత గురువు గంటాను టీడీపీ నమ్మడం లేదు ఆయనకు టీడీపీపై కూడా నమ్మకం లేదు ఇక చంద్రబాబు వంగలపూడి అనితకు తిరిగి పాయకరావుపేట పగ్గాలు ఇచ్చినా ఆమెను ఏకంగా ఏపీ టీడీపీ మహిళా అధ్యక్షురాలను చేసినా కూడా ఆమె గంటా చెప్పినట్లు వింటున్నారని జిల్లా పార్టీలో కొందరు గురుగా ఉన్నారు ఈ పరిణామాలను గమనిస్తే గతంలో ఆమె ఇక్కడ ఎదురైన వ్యతిరేకత ఎక్కడా తగ్గకపోగా మరింత పెరుగుతోందనే వాదన వినిపిస్తోంది పైగా గంటాతో పాటు పార్టీ మారే అవకాశం కొట్టిపారేయలేమని అంటున్నారు మరి అనితమ్మ ఏం చేస్తారో చూడాలి